తమిళ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ వేదాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తమిళలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ ఓ పాత్రలో చేయాలని భావించినట్లు వార్తలొచ్చాయి. అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలా వద్దా, ఇప్పుడు చేయాలా తర్వాత చేయాలా అనే మీమాంసలో పడిపోయారట వెంకీ. నిజానికి రీమేక్ సినిమాలను చేయడంలో వెంకీ పెట్టింది పేరు. ఎంతో ధైర్యంగానే రీమేక్స్ చేసేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ వేద విషయానికి వస్తే ఆలోచించాల్సిన అవసరం నిజంగానే ఉంటుంది. ఎందుకు కారణం, ఓ మాస్ లీడర్ స్టోరీ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. అందుకే తమిళ్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అయిపోయింది. ఇంత నాటు మాస్ సినిమాను తెలుగు జనాలు ఏమాత్రం ఆదరిస్తారు అనే విషయం ఆలోచించాల్సిందే. గతంలో ఇలాగే జెమిని మూవీ రీమేక్ చేసి దెబ్బతిన్నాడు వెంకీ. అందుకే ఇప్పుడు విక్రమ్ వేద విషయంలో ఆలోచిస్తున్నట్ట. ఇప్పటికే పలుమార్లు తమిళ మూవీని చూసిన వెంకీ తెలుగు వర్షన్ పక్కాగా సిద్ధం చేసుకున్న తర్వాతే ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని, అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.